గుర్తుంచుకో, వ్యాధి గుర్తుకో. ఏడో వార్డు ప్రజలకు అందరికీ నా నమస్కారము. నేను ఏడవ వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్గా నిలబడుతున్నాను. నా పేరు వల్లపూర్ రేణుక మొగిలి. అండ్ మేము ఏడో వార్డులో ప్రచారము చేస్తున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు, అవ్వలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తున్నారు. వారికి అందరికీ బట్టి నమస్కారము. అలాగే ఏడో వార్డుకు నేను అభ్యర్థిగా ఉంటున్నప్పుడు కూడా నన్ను వెంబడుండి నాకు సపోర్ట్ ఇస్తున్న మా అన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు, పెద్దలందరికీ పాదాభి వందనములు. అలాగే ప్రతి ఇంటింటి వారు నన్ను ఎంతగానో దగ్గరికి తీసుకుంటూ, బిడ్డ నీకే ఓటేసాము, నీవు మాకు మంచి పనులు చేసి పెట్టాలి, మాకు రోడ్లు, మోరీలు, నల్ల వాటరు, పింఛన్స్, బిడ్డ నువ్వే ఇప్పించాలి, మేము ఇది వరకు చేసినాము, చాలామందికి వేసినాము అమ్మా, ఈసారి నీకు కూడా ఇస్తాం తల్లి, నువ్వు మాట్లాడేదాన్ని బట్టి తల్లి, నువ్వు కూడా మాకు పని చేసేదాన్ని లేక కనబడుతున్నావు అమ్మా, నీకే మా యొక్క బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని పెద్దలందరూ ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. పెద్దవాళ్ళు, తాతలు, అమ్మలు అందరూ ఎంతగానో దగ్గరికి తీసుకుంటున్నారు. వారందరికీ నేను ఒకటే విజ్ఞాపి చేస్తున్నాను అమ్మా, మీరు దయచేసి పని చేసేవారికి మాత్రమే ఓటేసి గెలిపించండి. నేను మీకు అందరికీ ఒకటే మాట ఇస్తున్నాను, మీరు మా యొక్క బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను మీకు అన్ని పనులు మీ యొక్క ఇంట్లో కూతురులాగా మీకు ఒక ఆడపడ్చలేక నేను మీకు అందరికీ తోడుంటానని మనసు పూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అమ్మా. మా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు, దయచేసి బ్యాట్ గుర్తు కోటేయండి, గెలిపించండి. మన ఏడవ వార్డులో ఉన్న సమస్యలన్నిటినీ నేను మనస్ఫూర్తిగా ముందుండి చేస్తానని మీకు అందరికీ ప్రమాణం చేస్తున్నాను. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే.
ఏడో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా రేణుక మొగిలి చాలా అద్భుతంగా స్పందన ఉన్నది. దయచేసి వార్డు ప్రజలను నేను ఒకటే కోరుకుంటున్నా, నిన్న మిగతా వారు కూడా ర్యాలీ తీసినారు, ఎవరు వచ్చినారు వార్డుకు, ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకొచ్చుకొని ర్యాలీ చేసినారు మీకు అందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ మాత్రం మేము చేసేవాళ్ళం, మేము ఇక్కడ ఈ ర్యాలీ చేసేవాళ్ళం మాత్రము, ఇక్కడ ప్రచారం చేసేవాళ్ళం మాత్రము అందరం ఓటర్స్, ఈ ఏడవ వార్డు ఓటర్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర్యాలీ చేస్తున్నారు. అయితే నిన్న మీరు చూసినారు ప్రతి వార్డుల నుంచి ఎక్కడెక్కడ ఉప్పర్పేట, గాంధీనగర్ ప్రతి ఒక్క ఏరియా నుంచి మనుషులు తీసుకొచ్చుకొని ర్యాలీ చేస్తున్నారు. గమనించండి, పనిచేసే వారికి ఓటేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఇంట్లో కూడా తిరుగుతున్నాం మేము, ఖచ్చితంగా పెద్దలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, బిడ్డ నువ్వు పిలిస్తూ పలుకుతావు, నీకు ఖచ్చితంగా భారీ మెజారిటీతో నేను గెలిపిస్తానంటున్నారు. మీ అందరికీ, మా పెద్దలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మాట ప్రకారము మీరు ఎట్లయితే నాకు మాట ఇస్తున్నారో, నేను 5 సంవత్సరాలు మీ ఇంట్లో మనిషిలాగా, మీ బిడ్డగా, మీ ఇంట్లో మీరు పిలిస్తే వచ్చి మీ ఇంట్లో కూర్చొని పనిచేసుకొని ఒక్క అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి, 5 ఏళ్ళు నాతోటి పని చేయించుకోండి అని చెప్పేసి అని ఏడవాడు ప్రజలకు నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, మనది బ్యాటు గుర్తు దయచేసి ఆలోచించండి. బ్యాలెట్ పోస్టర్లో 4వ నెంబర్ మీద ఉంటుంది బ్యాటు గుర్తు, బ్యాటు గుర్తు మీ ఓటు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించుతారని నేను పూర్తి విశ్వాసంతో మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ముగిస్తున్నా.